సిద్దిపేట జిల్లా గజ్వెల్లో రెండవ విడత పల్లె ప్రగతి సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పనుల పురోగతి, రోజువారీ సమీక్ష కోసం ప్రత్యేక యాప్ను మంత్రి ప్రారంభించారు. జిల్లా కోసం ఈ యాప్ను ప్రత్యేకంగా తయారు చేశామని, ఎంపీడీఓలు ఈ యాప్ ద్వారా పల్లె ప్రగతి పురోగతిపై సమీక్షించాలని మంత్రి హరీష్ రావు సూచించారు. ఆదర్శ గ్రామంగా మారడానికి గ్రామాలు ఏ విషయంలో వెనుకబడ్డాయో ఆ వివరాలను ఈ యాప్ తెలియజేస్తుందన్నారు. తద్వారా ఆ గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇది బహుశా దేశంలోనే ఇలాంటి ఒక వినూతనమైనటువంటి కార్యక్రమం. నిజంగా గాంధీజీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఇవాళ ఈ పల్లె ప్రగతి ద్వారా సాధ్యమైనా ఉంది. చాలా మంది చెప్పినారు, బతుకమ్మ దసరా పండుగ కొన్న హైదరాబాద్ పోయిన వాళ్ళు, ఇతర ప్రాంతాలకు పోయిన వాళ్ళు ఊర్లలోకి వచ్చి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. పట్టణాలకు తీసిపోకుండా పల్లెలు తయారైనవి ఈ పల్లె ప్రగతి ద్వారా. ఏముంటాయి, ఇంతకుముందు పట్టణానికి పల్లెకి తేడా ఏముండేదంటే, పట్టణాల్లో రోడ్లు బాగుంటాయి, కరెంట్ బాగుంటుంది, డ్రైనేజీ వ్యవస్థ ఉంటుంది, బాత్రూమ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి, చెత్త ఉండదు. ఇది పట్టణాల్లో ఉండేది. ఇవాళ పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇంకా ఒక అడుగు ముందుకేసి పల్లెలు ఇంకా స్వచ్ఛమైనటువంటి గాలి ఉంటుంది కనుక పట్టణాల కంటే అద్భుతంగా ఇవాళ పల్లెలు పల్లె ప్రగతి వల్ల చేసుకోవడం జరిగింది.